ఎవ్రీవన్ ఇస్ సేఫ్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. కరోనా కేసెస్ చాలా 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 ఎక్కువ అవుతున్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ నేనైతే ఈరోజు నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది నా స్టైల్లో చూపించబోతున్నాను, స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీలు. సో లెట్స్ సీ నౌ. ఈ పేస్ట్ వచ్చేసి మనము మిరపకాయలలో మధ్యలో పెట్టుకునే స్టఫింగ్. ఇది ఎలా చేయాలంటే చింతపండు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇది పేస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇలా అన్ని మిరపకాయలలో మనము ఇలా స్టఫింగ్ పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని మిరపకాయలలో నేను చేసిన పేస్ట్ నేను మొత్తం పెట్టేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాం మిరపకాయ బజ్జీలకి. నేనైతే ఇక్కడ 2 కప్స్ శనగపిండి, 2 కప్స్ శనగపిండికి నేను 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి కూడా తీసుకున్నాను. బియ్యపిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి నేను బియ్యపిండి వేస్తున్నా, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా మనకు సరిపడ కారం, అంటే మనము మిరపకాయలు ఎంత కారం ఉందో దాన్ని బట్టి మనం దీంట్లో కారం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా జీలకర్ర అయితే డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇలా మిరపకాయలు దీంట్లో ఇలా ముంచేసి మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని మనం ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇప్పుడు నేను పిండి కలిపేటప్పుడు చిటికెట్ సోడా కూడా వేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు చిటికెట్ సోడా కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ మిరపకాయ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. సో ఇది మంచిగా వానాకాలం చల్లకాలం తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.